హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ వీడియోలో అమ్మఒడి పథకానికి సంబంధించి ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో మనకు కొత్త డేట్ని కూడా అయితే ప్రకటించారు ఏ తేదీన డబ్బులు అనేది వేయబోతున్నారు రీసెంట్లీ మనకు జూన్ ఇరవై ఒకటి కానీ డేట్ అయితే మనకు మళ్ళీ మార్చేశారండి సో మార్చినటువంటి డేట్ ఏంటి అలాగే ఇప్పుడు వచ్చినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అనే దానికి సంబంధించి వీడియోలోకి వెళ్ళి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం వీడియోని స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ గవర్నమెంట్ నుంచి విద్యార్థులకు సంబంధించిన ఏ చిన్న అప్డేట్ వచ్చినా మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి ఖాతాదారులందరికీ కూడా ఇప్పుడే ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చిందండి సో అమ్మఒడి పథకానికి అర్హులైనప్పటికీ బీఓపీ మొబైల్ అప్లికేషన్లో ఈకేవైసీలో మీకు పేరు గనక రానట్టయితే వారికి అర్జీ నమోదు కోసం డిఏడబ్ల్యూడీఎస్ వారి లాగిన్లో అయితే మనకు ఈ యొక్క ఎలిజిబుల్ బట్ నాట్ కమ్ టు ఫర్ ఈకేవైసీ అనేసి మనకు ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఈ యొక్క ఆప్షన్ని మీరు క్లిక్ చేసుకొని ఈ యొక్క ఈకేవైసీకి సంబంధించినటువంటి ఆ ఆప్షన్ అయితే మీరు ఎనేబుల్ చేసుకొని మీరు ఈకేవైసీ కూడా చేసుకోవచ్చు అనమాట అలాగే జెండరు నేము ఏజు వ్యాలిడేషన్కు సంబంధించి అమ్మఒడి పథకానికైతే పరిగణలోకి అనేది తీసుకోరనమాట మొదటగా ఈ స్కీమ్ వ్యాలిడేషన్లో డేటా సరిచూసుకొని అనర్హతకు ఏవైనా కారణాలు ఉంటే ఆపై ఆ యొక్క ఆప్షన్లో అర్జీ పెట్టాల్సినటువంటి అవసరం లేదండి ఏ అనర్హత ఉంటే వాటిని మాత్రమే పరిగణించాల్సి ఉంటుంది మీకు అనర్హత సంబంధించిన డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయండి మీకు ఎందుకు అనర్హత అనేది వచ్చిందో సో దానికి సంబంధించి అయితే మీకు ఇస్తారన్నమాట సో కాబట్టి మీరైతే ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అమ్మఒడి ఖాతాదారులందరూ కూడా ఈ ఈకేవైసీ మనం ఎలాగైతే నమోదు చేసుకుంటామో అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎవరైతే మీకు తల్లి ఉంటుంది కదా సో మొదల యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డ్ నెంబర్ అనేది ఖచ్చితంగా లింక్ అయితే చేసుకోండి సో అలాగే మనకు వచ్చేసి బ్యాంక్ అకౌంట్కి సంబంధించినటువంటి ఏ యొక్క లావాదేవీలు అయినా సరే మనకు ఖచ్చితంగా పడాలంటే డబ్బులు అనేది గవర్నమెంట్ నుంచి రిలీజ్ చేసినప్పుడు పడాలంటే మాత్రం ఖచ్చితంగా మీ యొక్క అకౌంట్ కూడా రన్నింగ్ అయితే ఉండాలండి ఇక మనకు యొక్క అమ్మఒడి పథకానికి సంబంధించి డేట్ అయితే మార్చేశారు గతంలో మనకు జూన్ ఇరవై ఒకటో తేదీన అందరి ఖాతాలో డబ్బులు అయితే వేస్తామని చెప్పారండి కానీ ఇప్పుడు డేట్ అయితే మనకు మార్చి మనకు జూన్ ఇరవై మూడో తేదీన అమ్మఒడి పథకాన్ని వేస్తున్నట్లు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే మనకు అప్డేట్ తీసిందనమాట సో ఈ యొక్క అప్డేట్ని బట్టి మనకు జూన్ ఇరవై మూడో తేదీన అర్హత కలిగిన ప్రతి ఒక్క విద్యార్థి ఖాతాలో డబ్బులు అయితే పడతాయండి రీసెంట్లీ అమ్మఒడికి సంబంధించి కొత్తగా పన్నెండు కొత్త రూల్స్ అయితే రిలీజ్ చేశారు ఆ రూల్స్ ఏంటి అనే దానికి సంబంధించి కూడా నేను ప్రీవియస్గా వీడియో అయితే చేస్తున్నాను ఆ వీడియో చూడకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వీడియో లింక్ అయితే ఇస్తానండి సో దాన్ని మీరు క్లారిటీగా చూడండి ఆ పన్నెండు అర్హతలు కలిగిన వారికి మాత్రమే ఈసారి అమ్మఒడి జూన్ ఇరవై మూడో తేదీనైతే నేరుగా మీతో యొక్క తల్లి ఖాతాలోకి పడడం జరుగుతుంది సో కాబట్టి వెంటనే మీరు ఆ యొక్క రూల్స్ కూడా తెలుసుకోండి ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ అవ్వకుండా తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్